బుల్డోజర్ సంస్కృతి గురించి బీజేపీ వాళ్ళు చెప్తారు. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు మేము ఏం చేయలేదు అని చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు మేము మొత్తం చేసేస్తున్నాం అంటున్నారు. ఇక్కడ యాక్చువల్గా నిజం వేరుగా ఉందండి, నిజాలు వేరుగా ఉన్నాయి. అయితే ఈ మూడు పార్టీలు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏమో వేరు వేరుగా ఉద్యమాలు చేస్తున్నాయి. ఏది మూసీకి సంబంధించి అవును, ఒకరికేమో కేంద్ర ప్రభుత్వంలో ఫుల్ అధికారం ఉంటుంది, అక్కడి నుంచి కేంద్ర మంత్రులు మన రాష్ట్రం మీద మన రాష్ట్రంలో ఉంటారు. మరి ఇంత ఎందుకు జరుగుతుంది, మరి వాళ్ళకి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వాళ్ళ మీద కనీసం ఫిర్యాదులు ఉండే, కనీసం కేంద్ర ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకుంటుందా, జోక్యం చేసుకునే చోట జోక్యం చేసుకున్న మూసీ రివర్ ఫ్రంట్ కి చాలా నిధులు ఇచ్చింది ఇంతకుముందు. మూసీ రివర్ ఫ్రంట్ కి వాళ్ళు ఎన్ని నిధులు ఇచ్చిండ్రు, మరి మూసీ రివర్ ఫ్రంట్ ఇంకెంత నిధులు ఇవ్వాలి, అసలు వాళ్ళ అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఏంటిది, మరి వాళ్ళు ఫారిన్ పోయి కంట్రీ పోయి వీళ్ళు చూస్తున్నప్పుడు వీళ్ళు మరి వాళ్ళు వాళ్ళ విషయాలను వీళ్ళు ఇంటెలిజెన్స్ ద్వారా పసిగడతలేదా, అసలు ఏం జరుగుతుందంటే అందరికీ అన్ని విషయాలు తెలుసు. ఇక్కడ ప్రజల ముందు నిజాలు చెప్పడానికి భయపడుతున్నది ఏమనిపిస్తారు. ఇప్పుడు మేము ఇంతకు ముందు మన ఫస్ట్ మన కాంగ్రెస్ ప్యానెల్ మెంబర్ మున్నూరు రవి గారు అదే మున్నూరు రవి గారు మాట్లాడుతుంటూ మేము చేసినాం అంటున్నారు. మీరు చేసి ఉండొచ్చు, ఒక పని చేద్దాం, ఒక అమ్మ దగ్గరికి మేము పోయినాం ఎందుకంటే ఊకుండా మాట్లాడుతుంటే ఆమె ఏమన్నదంటే బయట మరి పైరా బోద్దరదే అన్నది. ఏంటిదమ్మా ఎందుకు అని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, నా కాళ్ళు నొప్పులు బిడ్డా, నాకు ఒక్కడే కొడుకున్నాడు, నేను ఏదైనా సరుకు తీసుకొచ్చుకోవాలంటే నీకు మీకు ఏం చెప్పినా మేము అర్థం కాదు బిడ్డ అన్నది. అంటే నేను అన్న ఏదో చెప్పరాదు, చెప్పకుండా అర్థం కాదంటే ఏంటి చెప్పు అని అంటే, మీరు ఇంతనేమో మీరు నెల నెల సరుకులు తెచ్చుకుంటారు బిడ్డ, నేను రోజు రోజు సరుకులు తెచ్చుకునేదాన్ని, నేను మూడో ఫ్లోర్లో నేను ఇస్తే ఈ డబుల్ బెడ్రూమ్లో నాకు ఎక్కి దిగడానికి నా బాధ ఏంది బిడ్డ. ఆ ముట్లోడు ఒక్కడే ఉంటాడు, వీడేమో ఎలక్ట్రీషియన్ వర్క్ అని వీడు పొద్దుగంతా ఎగిరిపోతాడు, వీడు తీసుకొచ్చే రోజువారి పైసలు నాకు ఇస్తాడు, ఆ రోజువారి పైసల గురించి నేను పొద్దున ఏం అవసరమన్నా పొద్దుగాల దిగాలి, మళ్ళా సరుకులు తెచ్చుకోవాలి, దూరం పోయి మళ్ళీ ఎక్కాలి, మళ్ళీ దిగాలి, ఏదైనా కావాలని నేను చచ్చిపోతున్న బిడ్డ, నా విషయం మీకు అర్థమవుతుంది, మీకు ఏమని చెప్పాలి బిడ్డ అంటూ ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. అదే కాదు, ఒక వృద్ధురాలే కాదు, వికలాంగులు ఉంటారు, రకరకాల పరిస్థితులు ఉంటాయి, అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, చాలా అనవసరంగా. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మనకు ఒకవైపు చాలా ఆర్థిక పరమైన సంక్లిష్టత ఉంది, మూసి ఇప్పుడు అవసరమా? అంత అవసరం లేదు, అవసరం అంటే రెండో సంవత్సరమో మూడో సంవత్సరమో చూద్దాం అనుకుందాం. అవును, ఇప్పుడు అవసరమా? ఇప్పుడే అవసరమా? ఇప్పుడే అవసరం కాదని కూడా చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతారు. మూసి లేకపోతే చచ్చిపోతామా? మూసి రివర్ ప్రాజెక్ట్ రాకపోతే చచ్చిపోతామా? ముందుగా చచ్చిపోయేటోళ్ళకు గ్లూకోజ్ ఎక్కియాలి, కానీ ఇప్పుడు సావనోని దగ్గరికి మంచుగున్నోని దగ్గర పోయి జిమ్ల వాడు చేస్తుంటే వానికి నువ్వు చేసినట్టు ఉన్నది ఇది మూసి. చాలా తప్పు అండి, చాలా తప్పు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, చాలా తప్పు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్పింది, ఏమని చెప్పింది మేము నిరంకుశత్వం చేయం, ఓకే మేమందరం ఆ రోజు కూడా ఈరోజు బాధపడుతున్నాం, మళ్ళీ ఆ రోజు తెలంగాణ తీయడానికి ఎందుకు బాధపడ్డాము, తెచ్చి బాధపడము, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు మేము అధికారం గురించి, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశత్వంగా ఉందని మేము సివిల్ సొసైటీ అంతా కూడా మేము రాహుల్ గాంధీని కలిసి ఇట్లా చేయండి ఇట్లా చేయండి ఇట్లా చేయండి. ఇప్పుడు చెప్పండి, నాకు ఒక విషయం అర్థం కాదు, ధరణి సమస్యలు పక్క పెట్టిండా, ఆ చట్టం వచ్చి ఆ చట్టం ముందుగా తీసుకురావాలను, ఆ చట్టానికి చట్టాన్ని మొత్తం పూర్తయింది, చట్టం మొత్తం పూర్తయి పక్కకుంటే ఈ మూసి మీద అంత ప్రేమ ఎందుకండి నాకు అర్థం కాదు. చెయ్యాలండి, నేను చేయొద్దంటలేను, ప్రయారిటీస్ వద్దా, ప్రాధాన్యత వద్దా? కాదు, క్లియర్ చేయాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయని పక్కన పెట్టేశారు. ప్రాధాన్యత అంశాలు లేవా? ఉన్నాయి. లేకుండా ఎందుకు వస్తున్నారు అంటే దాని వెనక ఒకరికి కాళేశ్వరం అయితే మరొకరికి మూసి. ఈ రోజు కారు తీసుకొచ్చి ఆ రోజు ఏటీఎం చేసి మెగా ప్రాజెక్ట్ మెగా కృష్ణ ఆయన ఇగో ఆ రోజు మెగా కృష్ణారెడ్డి విమర్శించిందండి కాంగ్రెస్ వాళ్ళు, ఆయనకే ఇస్తారా? ఇంత దౌర్భాగ్యం అండి, కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఘోరంగా చేస్తున్నారంటే, వాళ్ళు కనుక పరిపాలనను గాడిలో పెట్టుకోకపోతే, వాళ్ళు కనుక పరిపాలన వైపు చూడకపోతే, ఈ రోజు నేను చెప్తున్నానండి యోయో టీవీ ద్వారా వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది, వాళ్ళు రేపు రాబోయే ఎన్నికలు నా రోజు అంటే చాలా గమ్మత్తుగా తీసుకున్నారు, ఏమన్నా అంటే పార్లమెంట్ ఎన్నికలు దెబ్బతింటారు చూడండి అని. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బతింటారో
దెబ్బ తినరో తెలియదు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా మీ గ్రాఫ్ను పడేసుకున్నారు. సాధిగారు ఇక్కడ ఒక అంశం ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశం ప్రజల్లో ఉండదంటారు. ఎందుకంటే స్థానిక సంబంధించి సర్పంచుల వాళ్ళకి కొంచెం ఫండింగ్ రావాలి కదా. స్థానిక సంస్థల్లో వ్యక్తిని బట్టి ఓటేస్తారు, వ్యక్తిని బట్టి ఎవరు మనకు పనిచేస్తారు, ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు మనతో సఖ్యంగా ఉంటారు, ఎవరు ప్రేమగా ఉంటారు ఎవరు ప్రజలతో కలిసి ఉంటారు అనేది ఉంటుంది. గెలిచిన తర్వాత ఏ పార్టీ ఆ పార్టీ పని చేసుకుంటారు. రాష్ట్రంలో మీరు అన్నట్టు అధికారంలో ఉన్న ప్రభుత్వం వైపు కొంత స్థానిక సంస్థలు మొగ్గు చూపించే అవకాశం ఉంటుంది, కానీ అది కూడా రివర్స్ అయ్యే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి. అయితే ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పాలనను గాడిలో పెట్టకుండా వచ్చిన ఒక్క సంవత్సరానికి మొదటి మాకేమైనా కావాలంటే టైం ఇవ్వండి, మాకేమైనా కావాలంటే టైం ఇచ్చిన మూసీకి ఎవరు అడిగిండి అండి? మూసీని ఎవరు అడిగింది చెప్పండి? అది మేనిఫెస్టోలో కూడా లేదు. కాదు, నేను ఒక విషయం చెప్తున్నాను, ముందు ప్రజల వద్దకు వెళ్ళి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఆరు గ్యారంటీల విషయంలో కానీ మిగతా ప్రజా విషయంలో ధరణి విషయంలో కానీ మిగతా చాలా విషయాల్లో మీరు అవన్నీ కూడా ప్రాధాన్యత అంశాలు. అటువైపు నిరుద్యోగులు, తర్వాత మొన్న తాళం చే తాళాలు వేసిండ్రు మన గురుకుల పాఠశాల, అంటే డబ్బులు లేవు కదా. ఈ డబ్బులు లేనప్పుడు మీరు ఎవరిని డైవర్ట్ చేయబోతున్నారు, ఎవరికి ఏం చెప్పబోతున్నారు? మూసీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రయారిటీ. ఇప్పుడు కులగాన చేస్తున్నారు, దాన్ని మేము ఒప్పుకుంటున్నాం, వీఆర్ వెల్కమింగ్ ఇట్, బట్ వీఆర్ ఇన్ రివర్స్లీ మూసీ మీద మీ ప్రాధాన్యత అంశం కాదు. మీరు ఆ రోజు కాళేశ్వరం వల్ల దెబ్బతిన్న బిఆర్ఎస్ పార్టీ రేపు మూసీ ప్రాజెక్ట్ తో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినబోతుంది, ఖచ్చితంగా జరిగింది. యూఎట్టీ ద్వారా చెప్తున్నాను, రేపు మళ్ళీ మీరు నాలుగేళ్ల తర్వాత మీటింగ్ పెట్టినప్పుడు ఇదే విషయం చెప్తాను, మళ్ళీ ఒకసారి మీరు రీప్లై చేయాలి ఇది తప్పకుండా. ఖచ్చితంగా ఆ రోజు కాళేశ్వరాన్ని చూపించి వైట్ ఎలిఫెంట్ అయితే ఈ రోజు మూసీ కాంగ్రెస్ పార్టీకి వైట్ ఎలిఫెంట్ ఖచ్చితంగా అండి. అయితే నేను ఒక విషయం కోరుతున్నాను, మనం ఒక పని ఇప్పుడు ఇంతకు ముందు మిత్రులు, మరి నాకు తెలియదు కాంగ్రెస్ మిత్రులు రెడీగా ఉన్నారా లేదా అని, మీరందరం మనమందరం కలుద్దాం. ఒక మూసీ ఎక్కడైతే ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పినట్టు మనకు ఇక్కడ నార్సింగ్పల్లి నుంచి ఇక్కడ నుంచి మనకు ఎక్కడ వరకైతే గోల్కొండ ఇదంతా తిరుగుదాం, రమ్మని వెళ్దాం, ఎవరిని అడగ, ఏ పార్టీ టెంట్ వద్దు, ఏ పార్టీ కండువా వద్దు, రండి, ఏ పార్టీతో సంబంధం లేకుండా ఆ ప్రజల కష్టాలు, ఆ ప్రజల కన్నీళ్ళు, ఆ కన్నీళ్ళు చూస్తుంటే ఆగుతులేవండి నిజంగా రవి గారు. అవునండి, చాలా ఘోరం అండి, చాలా ఘోరం. రోజు మా హృదయాలు పగిలిపోతున్నాయండి వాళ్ళ మాట్లాడుతుంటే. ఆ రీహాబిలిటేషన్ విషయం కానివ్వండి, ఇంకా వాళ్ళకంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకి నేను ఒక విషయం అడుగుతున్నాను, మూసీ పక్కన నివసించే అధికారం రేపు ఫైవ్ స్టార్ హోటల్స్ లో రేపు అందరికి వాళ్ళకే ఇస్తారు, ఇదంతా నీళ్ళని మంచి చేసి మరి వీళ్ళనే ఉండనిస్తే. సరే, మీరు ఒక పని చేయండి, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిందా, మూసీ పక్కన ఇప్పుడు ఉన్న వాళ్ళనే మంచి ప్రక్షాళన చేసేసి వాళ్ళకు కట్టమనండి, పరివాహక ప్రాంతం వాళ్ళకి అక్కడే ఇల్లు కట్టమనండి, దమ్ముందా, దమ్ముందా అని నేను ఎందుకు అంటున్నానంటే నేను ఎందుకు సవాలు విసురాలి, ప్రజల తరఫున మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఛాలెంజ్ చేయాల్సి, పేద ప్రజల యొక్క కన్నీళ్ళను చూసినప్పుడు సార్, వాళ్ళ హృదయాలు పగిలిపోయినప్పుడు ఈ మాట మాట్లాడండి, దమ్ముందా, మీకు అక్కడే ఇస్తామని చెప్పండి. మీరు ఇప్పుడు ఓన్లీ మిమ్మల్ని కొంత సమయం పాటే అక్కడ పెడతాం, మీకు అక్కడ మళ్ళీ మళ్ళీ తర్వాత పక్కనే ఇండ్లు కట్టేసి మేము మీకు అక్కడే మీకు ఎక్కడైతే ఉందో అక్కడనే మేము హోటల్ కట్టడానికి వీళ్ళు అవన్నీ కట్టడానికి రేపు ఉంటాయి, కానీ మరి వాళ్ళు ఉండడానికి ఉండదా రాసుకోవడం, ఇది చాలా ముఖ్యం కదండి. అవును, ఇది చెప్పమండి, ఇది చెప్పమండి. ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం అండి, చాలా తప్పు చేస్తారు, చాలా తప్పుగా ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఇక్కడి ప్రజల్ని అంటే ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారండి, నల్గొండ ప్రజలకు మధ్య హైదరాబాద్ ప్రజలకు మధ్య చిచ్చు. వాళ్ళేమో మూసీ కావాలని అంటారు, వీళ్ళు అంటే ప్రజల మధ్య ద్వేషాలు పెడతారా, ప్రజల మధ్య చిచ్చు పెడతారా, మీరు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ప్రజల మధ్య చిచ్చులు పెడతారా, ప్రాంతం మధ్య చిచ్చులు పెడతారా, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీరు ప్రజల మధ్య చిచ్చులు పెట్టి అక్కడ ఇక్కడ మీరు చేయడం వల్ల వాళ్ళే ఉంటారు మాకు మూసీ కావాల్సిందే అంటారు, అక్కడే వాళ్ళు ఏమంటారు మాకు మూసీ వల్ల ఇదైతుంది అంటారు, అంటే ఇది రెండు ప్రజల మధ్య చిచ్చు పెడతారా, మీరు ప్రభుత్వాలు ప్రజల మధ్య చిచ్చులు పెడతాయా, ఇది ఒకటి చాలా ఘోరమైన విషయం అండి, చాలా ఆలోచన చేయాల్సిన విషయం. ఎందుకంటే మేము యాక్టివిస్టులుగా తర్వాత మేము అనలిస్టులుగా ఉన్నప్పుడు మాకు మాకు ఎటు తోడేం లేదు, వీఆర్ బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది అట్లా ఉంది అన్నట్టు. అందుకోసం అని మేము ఒక విషయం అడుగుతున్నామండి, ప్రాధాన్యతా క్రమంలో కాంగ్రెస్ వారికి చెప్తున్నాం పని చేయమని.
నేను మొన్న రాహుల్ గాంధీ కులగరణకు వచ్చినప్పుడు కూడా చెప్పాం, మేము వెళ్ళాం కానీ మేము దాన్ని బైకాట్ చేద్దాం అనుకున్నాం, కానీ వచ్చు కులగరణ వేరు మూసీ వేరు అని మేము అందరం అనుకుని వెళ్ళడం జరిగింది. కానీ ఈసారి మాత్రం మూసీ విషయంలో మాత్రం ఖచ్చితంగా మాకు పెద్దగా, మీకు ఇంకో విషయం, మూసీ వల్ల టోటల్గా కాంగ్రెస్ పార్టీ రేపు దేశంలో నష్టం జరగబోతుంది, దేశంలో కూడా నష్టం జరగబోతుంది. ఎస్, ప్రియాంక భర్త వాద్రాకి వాళ్ళకి ఇది ఇస్తున్నారని కానీ ప్రచారం జరిగితే కాంగ్రెస్ పార్టీకి దేశంలో నష్టం జరగబోతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని ఆలోచించుకోవాలి, పునరాలోచించుకోవాలి, రాహుల్ గాంధీ కూడా ఆలోచించుకోవాలి. ఒకవేళ రాహుల్ గాంధీకి లేదు కానివ్వండి అంటే మీ బావకర కానాడు. రైట్, ఒక అంశం చెప్పండి, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు ఏదో సంథింగ్, ఈసీ కార్ రేసింగ్ విషయంలో, ఈ కార్ రేసింగ్ విషయంలో కావచ్చు, తర్వాత అనేక రకాలైనటువంటి, ఎందుకు దాంట్లో 55 కోట్లు చీటింగ్ జరిగింది, అవినీతి జరిగింది అని చెప్పేసి నిన్న కూడా చాలా రకాలైనటువంటి ఇష్యూస్ నడిచాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? సాదిక్ గారు, నేను ఇప్పుడు తలా పాపం తిలా పెట్టుకోవడం లేదండి. అంతేనా? అది కూడా అంటే కాదు, ఎవ్వరు కూడా ఇప్పుడు పార్టీ సచ్చీలత లేకుండా అయిపోయింది. పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారు, ప్రజలకి అకౌంటబిలిటీ అనే విషయం తెలియదు వీళ్ళకి. మేము రేపు ఏదైనా పని చేస్తే ప్రజలకు అకౌంటబిలిటీ, ప్రజలకు బాధ్యత, రానివ్వండి, 100 కోట్లు రానివ్వండి, 200 కోట్లు రానివ్వండి, 300 కోట్లు రానివ్వండి, ఆ రోజుకు ఆ రోజు చూసుకుంటారు. ఇప్పుడు అన్ని బయటపడ్డప్పుడు జైలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా ముఖ్యమైన విషయాలు, మనం అధికారంలో ఉన్నప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాలి అనేదే ఇది. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఎవరైనా కానివ్వండి, ఎవరికైనా అధికారం ఇచ్చినప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఎంత ఘోరం ఉంటుందండి అధికారం ఇచ్చినాక. ఇప్పుడు అక్కడనేమో, ఇక్కడ మీరు ఒక్క విషయం, కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎందుకు ఒక ప్రశ్న అడుగుతా, ఒకటే ప్రశ్న అండి, రవికుమార్ గారు అడగండి సార్, అడగండి, ఉన్నారు వాళ్ళు. ఒక ప్రశ్న, చాలా జాగ్రత్తగా ఏంటంటే, ఒక ఎమ్మెల్యే చుట్టూ ఒక 30-40 మంది తిరుగుతూ ఉంటారు, అసలు ప్రజలే ఉండరండి, ప్రజలు అరే గమ్మత్ అనిపిస్తుంది నాకు, వేరే దేశాల్లో గమ్మత్ ఉంటుంది, వీళ్ళందరూ ఈ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పదు. అవును, అరే ఆయన వస్తే ఒక 20-30 మంది ఆయన చుట్టూ తిరుగుతుంటారు, అసలు చెప్పుకున్నటువంటి సమాధానం ఉండదు. అసలు చెప్పుకున్నాడు దరిదాపుల్లో కూడా ఉన్నాడు, అసలు సమస్య చెప్పుకున్నాడు దరిదాపుల్లో కూడా ఉన్నాడు. ఏ సాదిక్ గారు మాట్లాడారు, వీళ్ళు ప్రజాస్వామ్యం, వీళ్ళంతా ఇప్పుడు ప్యానెల్ లో కూర్చొని ప్రజాస్వామ్యం గురించి చెప్తారు, మేము మొత్తం ఊడగొట్టడం, మేము మొత్తం ప్రపంచాన్ని, మేము మొత్తం తెలంగాణ మేము బాగా డెవలప్ చేసుకున్నాం, ఇద్దరు కూర్చొని చెప్పుకుంటారు. ఏ రాజకీయ పార్టీ అని ఇప్పుడు లేకుండా ఏది, మీ ఎమ్మెల్యేని రమ్మనండి ఒక్కొక్కరిని అక్కడికి వచ్చి నిలబడడం, ఎవరు ఉండదు ఎంబడి, ఏ ఊరికి పోతే ఆ ఊరు ఇద్దరు ముగ్గురు కలిసి పోలేరా? దత్తాత్రేయ, ఇక్కడ మేము ఒక పార్టీ ప్రతినిధులు అనే కూర్చోలేదు సార్, ఇక్కడ మేము బాధ్యతాయుతమైనటువంటి ఒక విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి నాయకులము. తెలంగాణ సమాజం మీద మీకెంత చిత్తశుద్ధి